పుదిలిపట్టణంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ఇంత దారుణమైన పాలన గతంలో ఎన్నడూ చూడలేదని, సామాన్యుని బలహీనతని సొమ్ము చేసుకుని మద్యం విపరీతమైన రేట్లు అమ్ముతున్నారని, దేశంలో ఎక్కడ కూడా ఈ విధమైన విధానాలు లేవని, ప్రశ్నించే వారిపై ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ఇలాగే కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే మీరు మిగిలేవారా అని ఆయన అన్నారు. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దని, మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ కష్టపడి పనిచేయాలని, గత ఎన్నికల్లో కొందరు వైసీపీకి అమ్ముడు పోవడం వల్ల ఓటమి పాలయ్యామని, ఈసారి కష్టపడి నమ్మకంగా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తుపెట్టుకుని తగిన న్యాయం చేస్తామని ఆయన, పొదిలిపట్నంలో జరిగే భూ ఆక్రమణలకు టీడీపీ పార్టీని ఆపాదించవద్దు అని, అది వారి వ్యక్తిగతం అని, ఈ మధ్యకాలంలో శ్రావణి వెంకటేశ్వర్లు పార్టీకి దూరంగా ఉన్నారని, ఇంత కబ్జాలు జరుగుతుంటే వైసీపీ నాయకులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఏమైనా వాటా తీసుకున్నారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని టీడీపీ ఎప్పుడు కూడా సహించదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు అనేక మంది పాల్గొన్నారు. పొదిలిపట్టణంలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద విద్యా సంస్థలు పర్యవేక్షకులు కూకట్లపల్లి భాస్కర్రావు ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఈరోజు తుది శ్వాస విడిచారని బంధువులు తెలిపారు.